రాజు వ్యవహారంలో వార్తలు రాసేటప్పుడు సమన్వయంతో బాధ్యతగా ఆలోచిస్తే మీడియాకి బెటర్ ఎందుకంటే మీడియా మీద ఇప్పటికే పబ్లిక్కి విపరీతమైన విరక్తి వచ్చేసింది మనం ఖచ్చితంగా కాంపిటీషన్ మనము మేము ఫేస్ చేసాము అందరికంటే ముందు వార్తలు ఇవ్వాలని కానీ ఆ టైంలో బాధ్యతకు సంబంధించినటువంటి విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాడు ఇప్పుడు ఏమైపోయిందంటే బాధ్యత ఏంటి అంటే మన ఛానల్ని హైలైట్ చేసుకోవాలన్న క్రమంలో సమాజానికి సంబంధించినటువంటి ఒక సున్నితమైన అంశంలో డిస్టర్బ్ చేస్తున్నాము లేదా ప్రజల చేత చిత్కారాలకు గురవుతామేమో ఆలోచించుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు అక్కడ గ్యాంగ్మెన్ వీళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు వాళ్ళని రేపు పొద్దున్న సాక్షులుగా చూపెడతారు అక్కడ ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాడు లేదా ఆత్మహత్య జరిగింది ఇక్కడతో క్లోజ్ అయితే బెటర్ ఇప్పుడు ఆ సాక్షుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు మా కళ్ళు ఎదురుగుండానే చేస్తున్నారు చేసుకున్నారు మేము ఆపుతుంటే ఇట్లాంటిది అవసరమా దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ పౌర హక్కులు మానవ హక్కులు మొన్న దిశ కేసప్పుడు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు వీళ్ళేం మాట్లాడరు ఆ తర్వాత కూల్గా తీసుకెళ్ళి కేసు వేస్తారు వేస్తే ఏమైంది ఇప్పుడు గారి నుండి మొత్తం ఆ పోలీసులందరూ ఇబ్బంది పడుతున్నారు అమ్మాయికి న్యాయం అంటే ఎన్కౌంటర్ అని అందరూ భావించారు జరిగింది తీరా చూస్తే పోలీసులు మాత్రం ఇప్పటికే అన్యాయానికి గురవుతున్నారు ఇక్కడ రేపు దీనివలన ఏంటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పుడు చూస్తూ ఉండగానే ఒక రైల్వే మెన్కి ఉండేటువంటి ఇష్యూ ఏంటి ఎదురుగుండా అక్కడ జరుగుతూ ఉంటే తను రెడ్ సిగ్నల్ వేసి ఆపేయచ్చు రైలు అలా కాకుండా జరిగింది అనేటువంటి ఇష్యూని తీసుకురారా ఇల్లు అట్లాంటి ఇష్యూస్ రావా కాబట్టి అవసరమా వాళ్ళ ఇంటర్వ్యూ అక్కడ వాళ్ళు ఎదురుకొండనే జరిగి వాడు సచ్చాడు ఓ దరిద్రం వదిలింది ఓ పీడ వదిలింది లేదా అట్లాంటి నీచులు బ్రతకడానికి వీళ్ళు పోని మనం బయటకు అనలేకపోతున్నాం వృత్తిరీత్య అనకూడదు కాబట్టి దెన్ కొంచెం వాడు ఆత్మహత్య చేసుకున్నాడు తప్పు చేసినోడు తప్పుకే బలవుతాడు లాంటివి చెప్పినా తప్పేం లేదు కదా ఎందుకంటే వాడు నిరపరాధ అయితే వచ్చి నేను ఏం చేయలేదు నన్ను అన్యాయంగా ఇట్లా గంటం తప్పు కావాలంటే నిరూపించండి నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అంటాడు అలా అనలేదంటే వాడు అక్కడ ఇదే కదా జనం కొట్టేస్తారు చంపేస్తారు అనుకుంటే వేరే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాడు కదా ఇప్పుడు వాళ్ళ భార్య పిల్ల తల్లి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా ఇంకోటి వాళ్ళ భార్య తల్లి ఇంటర్వ్యూ ఏమని చెప్పాలి మనం ఇప్పుడు ఆ బిడ్డది ఇప్పుడు ఈ సూడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు అన్యాయం అయిపోయారు పాపం అయ్యో ఏంటి అనేది అక్కడ ఈ బిడ్డ అన్యాయం గుర్తుకురాదు ఇదంతా గుర్తుకురాదు మనం మీడియాగా అత్యుత్సాహంతో అద్దెచ్చాం ఇద్దెచ్చాం అన్నటువంటి కోణంలో కష్టపడిపోతుంటాం ఇక్కడ సమన్వయం ఉండాలి ఈ టైంలో ఎలాంటిది ఇక్కడ జనం కోరుకున్నది జరిగింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్మాదిగాడు అక్కడ మడర్లు చేసేసి పారిపోయాడు వాడు వేరే రాష్ట్రంలో లొంగిపోయాడు వాడిని జ్యుడిషియల్ కస్టడీలోనే తీసుకురావాలి ఏమైంది యాక్సిడెంట్ అయింది అంతే ఇప్పుడు యాక్సిడెంటే జరిగింది నీకు తెలుసు నాకు తెలుసు జనానికి తెలుసు మనం ఏమన్నా ఇదివరకటి రోజుల్లో ఏంటంటే సమాచార విప్లవం లేని రోజుల్లో ఈ వ్యవహారాలు లేని రోజుల్లో అట్లాంటివి అయ్యో మనం చెప్పామంటే ఒక పద్ధతి ఎప్పుడైతే వాడి లాంటోడు వాడేం పెద్ద పుడింగేం కాదు మాఫియా లీడర్ ఏం కాదు కాబట్టినే తొందరగానే అక్కడ ఐడెంటిఫై చేయడన్న విషయం తెలుసు ఎప్పుడైతే పది లక్షల రూపాయలు రివార్డు లాంటివన్నీ జరుగుతుందో ఒక స్ట్రాటజీగా నడుస్తుంది ఆ స్ట్రాటజీకి మనం సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా మానవ హక్కులు పౌర హక్కుల పోరాట యోధులమైతే మనం కూడా ఆ పని చేద్దాం తప్పేం లేదు కాబ ఇక్కడ కావాల్సింది ఏంటి అమ్మాయికి న్యాయం అనే కదా మన అందరం అంటుంది లేదు అక్కడికి వెళ్ళి ఆ జనం అందరి మధ్యలో మాట్లాడండి మీరే అన్యాయంగా పొట్టను పెట్టుకోవద్దు వాటిని చట్టబద్ధంగా శిక్షించాలి వాడో కాదో తెలియదని ఇళ్ళ జనం మధ్యలో మాట్లాడండి మీరు లైవ్ పెట్టి ఏమవుతుందో ఇప్పుడు వీటి వల్ల ఏం సాధిస్తున్నాం మనం టాక్టిక టాక్టికల్గా ఉండాలా బ్యాలన్స్డ్గా ఉండాలి బాధ్యతగా ఉండాలి అది కాదు మేము ఏదో కొత్త ఎక్స్క్లూజివ్ తీసుకొస్తున్నాం అన్నటువంటి కోణంలో చేయడం వల్ల కంటతడి ఆ బిడ్డ తల్లి కంటతడి ఎంతమంది చూపించారు ఆ బిడ్డ తండ్రి కంటతడి ఎంతమంది చూపించారు సోషల్ మీడియాలో జనం అందరూ బూతులు కదా అప్పటిదాకా రామ్ చరణ్ అదే సారీ సాయిధరం తేజీకి సంబంధించినటువంటి ఇష్యూసే కదా మనం హైలైట్ చివరికి ఏయో చెప్పుకొచ్చేసాం అక్కడ అలాంటి వాటి నుంచి మనం ఇక్కడ జనాలందరూ సీరియస్ అయ్యాక దీని మీద స్పందించాం వెరీ గుడ్ ఇప్పుడు బాధ్యతగా ఉండాలా లేదా లేదు మేము వెళ్తుందే బాధ్యత మీ హక్కు బట్ ఆలోచించుకోండి ఎవరికాళ్ళు